యా మెయిన్ ఫేమస్ మూవీ ఇప్పుడే చూసేసి వచ్చానంటారు మన సంధ్యలో 9 o'clock షో. సో నాకైతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. మనకు సెకండ్ హాఫ్ లో వచ్చేసి ఆ ఫ్రెండ్షిప్ సీన్స్ కావచ్చు, ఆ ఎమోషన్స్ కావచ్చు, సో అంతా బాగా చూపించినారనమాట. సో నాకైతే సెకండ్ హాఫ్ అయితే అసలు బోర్ కొట్టలేదు. సో మొబైల్ అయితే నా పాకెట్ లో నుంచి నేను బయటికి తీయలేదు అనమాట. సో అంత బాగా ఎంగేజింగ్ గా ఉంది నాకు అనిపించింది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే లైక్ ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ ఇప్పుడు కొన్ని వర్డ్స్ అయితే భలే ఉందన్నమాట వినేటప్పుడు అంతా కూడా. అంటే తెలంగాణ స్లాంగ్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కావచ్చు. ఇప్పుడు అరే ఘోరంగా ప్రేమించేస్తానరా నిన్ను అని చెప్పడం కావచ్చు, ఫ్రెండ్స్ లేకపోతే నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది అని చెప్పడం కావచ్చు. అంటే ఇట్లాంటి వర్డ్స్ అన్ని వినేదానికి బాగుంది. అండ్ విలేజ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగా చూపించినారు. యాక్టింగ్ అంతా బాగుంది బ్రో, కాస్ట్ యాక్టింగ్ లైక్ సుమంత్ ప్రభాస్ తన డైరెక్షన్ కావచ్చు యాక్టింగ్ బాగుంది. నాకు అన్నిటికంటే బాగా నచ్చినది ఏంటంటే సెకండ్ హాఫ్ లో గోరేటి వెంకన్న సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ అయితే నాకు టచ్ అయ్యి మళ్ళీ బలగం వైబ్స్ అయితే నాకు అనిపించింది అనమాట. గల్లీ చిన్నది సాంగ్ అది డెఫినెట్లీ నేను ఒకసారి ఇంటికి పోయిన తర్వాత కూడా మళ్ళీ వింటాను. ఇంకా మైనస్ పాయింట్స్ అంటే మనకి ఇక్కడ సంధ్యలో కొంచెం సౌండ్ ఇష్యూ ఉందన్నమాట. నేను మూవీలో సౌండ్ ఇష్యూ అనుకున్నాను కానీ నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది సంధ్యలో సౌండ్ ఇష్యూ అని. అది ఫస్ట్ మైనస్. అండ్ అండ్ అదర్ సెకండ్ మైనస్ మనకేంటంటే ఓన్లీ మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్ డైరెక్షన్ ఉంటుంది. కానీ మనం కాసేపు ఓబీ పట్టుకొని ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసుకుంటే సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ మనం దిగుతామన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే మనకు న్యూ కమర్స్ నుంచి ఒక బెస్ట్ అటెంప్ట్ అనమాట. సో చాయ్ బిస్కెట్ వచ్చేసి డెఫినెట్లీ మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఎంకరేజ్ చేసింది. సో అది బ్రో ఓవరాల్గా. అంటే సుమంత్ ప్రభాస్ యాక్టింగ్ కావచ్చు, దుర్గా యాక్టింగ్ కావచ్చు, ఇద్దరు అమ్మాయిల యాక్టింగ్ కావచ్చు బాగానే ఉంది. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్ డైరెక్షన్ ఉంటుంది కానీ మనకు సెకండ్ హాఫ్ బాగుంటుంది. సాంగ్స్ గల్లీ చిన్నది సాంగ్ ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. గల్లీ చిన్నది సాంగ్ వినేటప్పుడు మనకు బలగం వైబ్స్ గుర్తొస్తుంది. అండ్ రాహుల్ సిప్లగంజ లాస్ట్ లో సాంగ్ బాగుంది. సినిమా చాలా బాగుందండి. హైదరాబాద్కి ఫేమస్ చాయ్ బిస్కెట్, హైదరాబాద్కి ఫేమస్ చాయ్ బిస్కెట్. ఈ సినిమాతో హిట్ కొట్టాడురా మన సుమంత్ ప్రభాస్ అనమాట. చాలా బ్రహ్మాండంగా తీసాడు అనమాట. అసలు రైమింగ్స్ ఏంటో అనుకున్నాం, తీరా చూస్తే సినిమా చూస్తే అర్థమైంది. ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది, ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది. ఈ సినిమా చూడకపోతే మామ చాలా లొల్లు అవుతుంది. అది ఎందుకు ఈ చెప్తున్నాను ఈ డైలాగ్ని సినిమా చూస్తే అర్థమవుతుంది. బ్రహ్మాండంగా చాలా చాలా చక్కగా తీశారండి సినిమా. చాలా వండర్ఫుల్గా చూసిన వాళ్ళందరూ కూడా ఒక నిరుత్సాహపడకుండా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చదువుకున్న కుర్రోళ్ళందరూ ఎలా ఏమైపోతున్నారని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. సూపర్ సూపర్ సూపర్. మీరు అందరూ కూడా చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేము ఫేమస్ యూట్యూబ్ ఏదైనా నమ్ముకుంటే అంత గట్టిగా సాధించగలరా అని ఒక చిన్న మెసేజ్తో. ఓ అమ్మా సూపర్ ఫేమస్ అండి. ఇండస్ట్రీ మొత్తం ఫేమస్ అయ్యారు, ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఫేమస్ అవుతారు. సుమంత్ ప్రభాస్ కానీ ఫ్రెండ్స్ యాక్టింగ్ కానీ అదృ సూపర్ అసలు. ఒక సెంటిమెంట్ కానీ సాంగ్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుందండి. సూపర్ సుమంత్ ప్రభాస్ ఖచ్చితంగా ఫేమస్ అయిపోయాడు, అయిపోతాడు కదా, అయిపోయాడు. వాళ్ళ గ్యాంగ్ కూడా ఫ్రెండ్స్ గ్యాంగ్ మౌర్య అండ్ అదర్ పీపుల్ ఆల్సో చాలా బాగా చేశారండి. సూపర్ యాక్టింగ్, బీజిఎం సూపర్ అండి. బీజిఎం మ్యూజిక్ పరంగా కానీ సినిమాటోగ్రఫీ కానీ సూపర్. అంటే సౌండ్ బీట్స్ మేబీ థియేటర్ బేస్ చేసుకోవాలి అనుకుంటాను కానీ బా పర్లేదు, బాగుంది. సమ్వాట్ కొద్దిగా ఇక్కడ థియేటర్ బట్టి చేస్తుంది, లేదు బాగుంది. హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్. సినిమా హైలైట్ ఫ్రెండ్షిప్ అండి, అలాగే బీజిఎం వాళ్ళు తీసుకున్న కంటెంట్ సూపర్ అండి. బాగుంది, అందరు చూడాలి, యూత్ని ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ.